ఇప్పుడు గంతో కాల్చినోడు. ఏంటి పరిగెత్తాడు? యాక్షన్ ఎపిసోడ్? ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటి? అరే నేను వస్తున్నా. డైరెక్టర్ ఇంతగానో పరిగెత్తిస్తున్నాను రా. నువ్వు సూపర్ డైరెక్టర్ అయ్యా, ఆమె కథ సూపర్ హిట్. అసలు ఒక చేసిన ఇంత బాగా ఇంత పర్ఫెక్ట్గా యాక్ట్ చేసి చేజ్ చేసి చూపించినావంటే నువ్వు సూపర్ డైరెక్టర్ అయ్యా. నాకు అర్థమైంది అయ్యా, మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఫ్యాంటాస్టిక్ అయ్యా. ఓకే, మనం యాస్ ఈజీగా చేద్దాం. షెడ్యూల్ ఎప్పటి నుంచి పెట్టుకున్నావు? షెడ్యూల్ ఇంకా ప్లాన్ చేయలేదు సార్. షెడ్యూల్ ప్లాన్ చేయలేదా? నెక్స్ట్ ఏం జరుగుతుంది కథలో? అది ఇంకా తెలుసుకోవాలి సార్. ఎలా తెలుసుకోవాలయ్యా? మనం ఏంటంటే సార్, మెథడ్ యాక్టింగ్ లాగా ఇది మెథడ్ రైటింగ్. రియల్గా మనం ఓ రాజ్మహల్లోకి వెళ్ళి రియల్ ఇన్సిడెంట్స్తో మన కథని తయారు చేయాలి. ఏంటయ్యా, నా వల్ల కాదు సార్. మీరు హీరో సార్. హీరో అంటే ఎలా ఉండాలి? ట్రిగ్గర్ స్టార్ బాబు ఇక్కడ. నాకు అర్థమైపోయింది. మిగిలిన కథ వెండి తెరమ చూద్దాం, పదండి. అయ్యో వద్దు, కూర్చోండి. తినేటప్పుడు మహారాజు గారు వచ్చినా సరే లేవకూడదు, లేపకూడదు. కింద చాప కూడా వేసుకోకుండా కూర్చున్నారేంటి? పనోళం కదా అమ్మగారు. అయితే ఏంటి, ఇంట్లో అన్ని పద్ధతిగా చక్కబెట్టే మీరు పద్ధతిగా ఉండటానికి వీల్లేదా బాబాయ్? బాబాయా, ఏంటమ్మగారు మీరు? వయసులో పెద్దవారు, నా తండ్రితో సమానం కూడా. ఇంకా నయం తండ్రే అనలేదు. అన్నా తప్పేం లేదు కదా చిన్నత్తయ్య. నువ్వులా అన్నావనుకో, కింద కూర్చున్న వాళ్ళు మన నెత్తినెక్కి కూర్చుంటారు. మనం తల వంచాల్సిన పని లేకుండా అన్ని పనులు చేసి పెట్టే వీళ్లను గుండెల దాకా తీసుకోవాలి. అలాంటప్పుడు ఒక అడుగు పైకి వెళ్తే తప్పేంటి? ఎందుకంటే వాళ్ళు పనివాళ్ళు కాబట్టి. ఆ మాటకొస్తే నువ్వు కూడా. నా భార్య పద్దు అన్న మాటల్లో సత్యమే ఉంది. మనకేదొడ్డిస్తారో అదే వీళ్ళకు కూడా వడ్డించాలనుకుంటున్నానండి. వద్దని ఎవరన్నా అన్నారా? అంటారా? మీరు తృప్తిగా భోంచేస్తేనే సంతోషంగా పనిచేయగలుగుతారు. ఇన్నేళ్లకు ఇంట్లో దేవతను చూశామమ్మా. హేయ్, అంటే ఏంటి? మేమంతా దయ్యాలమనా? ఎందుకు పిన్ని, నీ గురించి వాళ్ళని చెప్పమంటావు? మీరు పనిచేస్తున్నంత కాలం మీకు భోజనం, మీ పిల్లలకు చదువు బాధ్యతలన్నీ మేమే చూసుకుంటాం. మేము చూసుకుంటామని అందరినీ కలుపుకోవద్దు. నెల నెల ఇచ్చే జీతాలు చాలదంటారు. బ్రతుకులు బాగు చేయమన్నారా? అడక్క ముందే వరాలిస్తూ పోతే రేపు మీరు కూడా అడుక్కోవాల్సి వస్తుంది. కూర్చోండి. తినేటప్పుడు లేవకూడదని నా కోడలు చెప్పింది కదా రాణి. నువ్వు ఒక పని మనిషివి. వాళ్ళు నీకంటే పేదవాళ్ళైనంత మాత్రాన నువ్వే ఇంటి మహారాణిలా ఫీల్ అయిపోతే పళ్ళు రాలిపోతాయి. మా ఇంట్లో ఉంటూ మేం పెట్టేది తింటూ
నోరు జారి మాట తూలితే మాకెంత మంటగా ఉంటుంది. నిన్ను ఈసారికి క్షమించి వదిలేస్తున్నాను. నా కొడుకు ఇక్కడే ఉన్నాడు, నా కోడలు ఇక్కడే ఉంది. వాళ్లకు నచ్చినట్టు, నేను మెచ్చినట్టు నడుచుకుంటున్నప్పుడు అభ్యంతరం చెప్పాలనుకుంటే కోట బయటండి. కొత్త కోడలివి కదా, ఇంట్లో ఎలా ఉంటావో ఏమో అనుకున్నా. అందరి దృష్టిలో దేవతలా ఉన్నావంటే అంతకన్నా సంతోషం ఏముంటుందమ్మా?